మన చిత్రసీమ రంగంలో ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళని కోల్పోతూ ఉన్నాము. మరీ ముఖ్యంగా చూసుకోవాలి అంటే అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఆర్టిస్టుల గురించి వింటూ ఉంటే వింటున్న ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేస్తున్న సంఘటనలు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇండస్ట్రీలోకి ఓ సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టి నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్, చిన్న వయసులోని నటనతోనూ ఓ డైరెక్టర్గాను రాణించిన యంగ్ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఇంతకీ ఆ ఆర్టిస్ట్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఇక ఆ సెలబ్రిటీ ఎవరో కాదండి నిజాం రౌతర్. మలయాళ చిత్రసీమ రంగంలోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ ని ప్రారంభించి ఎందరో ప్రముఖ డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఆ తర్వాత స్క్రీన్ రైటర్గా, స్క్రిప్ట్ రైటర్గా రాణిస్తూనే మరోపక్క వెండితెర మీద సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు. ఇక ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే గర్భినాల్, బాంబే, రేడియో, అందులోనూ ఈ మధ్య కాలంలోనే నటుడిగా మాత్రమే కాకుండా ఓ డైరెక్టర్గా కూడా మారి ఉరి సర్కార్ ఉల్పమానం అనే సినిమాతో త్వరలో వెండితెర మీదకి ఓ డైరెక్టర్గా కూడా పరిచయం కానున్నాడు. అలాంటి నిజాం రౌతర్ మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే తనదైన నటనతోనూ, ముఖ్యంగా కథాభరితమైన చిత్రాలను నిర్మించే దర్శకుడిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, స్క్రీన్ రైటర్గా, స్క్రిప్ట్ రైటర్గా ఎన్నో అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. అలాంటి అతడు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వచ్చిన ఆయన సినిమా మార్చి 8వ తారీఖుకి విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక సినిమా యూనిట్ వాళ్ళు, ఆర్టిస్టులు మరియు నిర్మాత, ఇలా ప్రతి ఒక్కరూ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఉన్నట్టుండి నిజాం రావుతారికి హఠాత్తుగా గుండెపోటు రావడం జరిగింది. ఇక కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న హాస్పిటల్కి హుటాహుటిన తరలించినప్పటికీ ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే హార్ట్అటాక్తో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు మలయాళ చిత్రసీమ రంగాన్ని పూర్తి షాక్కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అతడితో కలిసి పనిచేసిన ఆర్టిస్టులు మరియు ఇతర టెక్నీషియన్స్ ఆయన ఇంటికి తరలి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో ఎన్నో విషాదకరమైన వార్తలు. కేవలం 45 ఏళ్లు కూడా నిండకుండానే నిజాం రౌతర్ ఇలా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది. మరి ఇంతటి విషాదతోండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తీరుకునే గుడ్డ నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా ఆ దేవుడు శాంతిని కలిగించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.